పట్టాల కోసం కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ను కలిసిన సిపిఐ నాయకులు. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం కోడుమూరు పట్టణంలోని ఇంద్రజిత్తు కాలనీవాసులు పట్టాలు ఇవ్వాలని కార్మిక శాఖ మంత్రి వర్యులు గుమ్మనూరు జయరామ్ను నారాయణ స్వామిని కలవడం జరిగింది. కోడుమూరు సిపిఐ మండల కార్యదర్శి రాజు, సిపిఐ పట్టణ కార్యదర్శి రాముడు ఆయనను కలిశారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న ఇంద్రజిత్తు కాలనీవాసులు దాదాపుగా 60 మంది సభ్యులతో ఆలూరులో ఉన్న మంత్రి నివాసంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా రాజు రాముడు మాట్లాడుతూ దాదాపుగా 30 సంవత్సరాలు గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నారని, అలాంటి వారికి పట్టాలు ఇవ్వాలని, అంతేకాక టీడీపీ కాలం నుంచి నీరు పోయే పొలాలలో చుట్టుపక్కల ప్లాట్లు వేసుకుని ఇండ్లు నిర్మించుకొని కాలనీవాసులుగా ఏర్పడి అభివృద్ధి చెందాయని, అలాంటి సమయంలో టీడీపీ కాలువ నీళ్లు వారికి అవసరం లేదని కొంతమంది రైతులు అర్జీ ద్వారా కూడా అధికారులకు రాయించారని ఇంద్రజిత్ గుప్తా నగర్ కాలనీవాసులు తెలిపారు. ఇళ్లు కట్టించుకొని బాగా అభివృద్ధి చెందాయని, నిరుపేదలైన ఇంద్రజిత్తు కాలనీవాసులకు పొజిషన్ సర్టిఫికెట్లు పట్టాలు ఇప్పించి పేదవారి సొంత ఇంటి కళ నెరవేర్చాలని గుమ్మనూరు జయరామ్ను విన్నవించారు. అనంతరం పట్టాల సమస్యలపై కూడిన వినతి పత్రాన్ని మంత్రి గారికి అందజేశారు. ఫోన్లో అధికారులతో మాట్లాడారు. మరి కోడుమూరులో ఉన్న ఇంద్రజిత్ గుప్తానగర్ కాలనీవాసులకు పట్టాలు ఇప్పిస్తామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో సిపిఐ సీనియర్ నాయకులు మునిస్వామి, సిపిఐ నాయకులు తిమ్మప్ప, కావరుట్ల రుక్మందరెడ్డి, సులోచనమ్మ, గిడ్డయ్య, వెంకటరాముడు, కూరగాయల రాముడు, సావిత్రమ్మ, వీరమ్మ, పుణ్యవతి, లీల తదితరులు పాల్గొన్నారు. సబ్స్క్రైబ్ టు మనం 99.